మాస్టర్ ప్లాన్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మాస్టర్ మైండ్ అని చెప్పాలి ఆయనది గడప గడపకు వైసీపీ ప్రభుత్వం గడప గడపకు ప్రభుత్వం ఈ కార్యక్రమం వెనక ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారా జగన్ మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా అవునే చెప్పాలి కారణం ఏంటి అంటే ప్రజలకు ఇప్పటి వరకు సంక్షేమం రూపంలో అందిస్తున్న పథకాలను వాళ్ళకి వాళ్ళకే వెళ్ళి గుర్తు చేయడం ఎందుకంటే ప్రభుత్వం ఇస్తుంది ఒక పథకం లేదంటే ఒక పథకం రూపంలో డబ్బులు వస్తున్నాయి అంటే ఉచితంగా వచ్చినాయి అంటే ఉచితంగా వచ్చేది ఏది కూడా పెద్దగా వాల్యూ ఉండదు ఎందుకంటే అది వాస్తవం మాట్లాడుకుంటే మనం కష్టపడే రూపాయికి వచ్చే విలువ గాని మనం ఇచ్చే గుర్తింపు గాని ఉచితంగా వచ్చేదానికి ఉండదు ఎందుకంటే మనం కష్టపడి సంపాదించే రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం చాలా జాగ్రత్తగా దాచుకుంటాం చాలా పొదుపుగా వాడతాం అదే అప్రంగా వస్తుందన్నా లేదంటే ఫ్రీగా వస్తుందన్నా ఎవరైనా ఇస్తున్నారన్నా అంటే అందరని కాదు కొంతమంది దాన్ని ఇమీడియట్ గా ఏదో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికో ఒక లగ్జరీ ఖర్చుకో ఒక ఎంటర్టైన్మెంట్ కో దేనికదానికి ఉపయోగించేస్తా ఉంటారు ఎందుకంటే మనం ఎలాగ కష్టపడతాం కదా ఆ డబ్బులు మన తిండికో లేదంటే ఇంకో దానికో రోజు కావడానికి ఉపయోగించుకోవచ్చు ఈ మాత్రం ఇమీడియట్ గా ఇంట్లో సోఫా లేదా అది కొనేసుకుందాం లేదంటే వాషింగ్ మెషిన్ లేదా అది కొనుక్కుందాం ఫ్రిడ్జ్ కొనుక్కుందాం టీవీ కొనుక్కుందాం ఇలాగా అంటే ఒక లగ్జరీకి ఉపయోగించే ప్రయత్నం ఎక్కువ జరుగుతూ ఉంటది అందుకని వాటిని మర్చిపోతారు తర్వాత రేపు ఎన్నికల టైంలో గుర్తుంటుందా లేదా అంటే ఖచ్చితంగా కొంతమంది గుర్తుపెట్టుకోవచ్చు కొంతమంది మర్చిపోవచ్చు అది జరగకూడదు అనే ఉద్దేశంతో ఒక మాస్టర్ ప్లాన్ తో ఈ గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారా అంటే ఖచ్చితంగా అవునే చెప్పాలి అందుకే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఎవరు ఎన్ని పథకాలు అందుకున్నారు ఆ ఇంట్లో ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి చేకూరింది ఆ ఇంటికి అనేది ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు వెళ్ళి పథకాలు రాని వాళ్ళకి మళ్ళీ ఇమీడియట్ గా వాళ్ళు అర్హులైతే వాళ్ళకి ఆ పథకాలు ఇచ్చే ప్రయత్నం చేయడం రేపు మళ్ళీ జూన్ నుంచో జూలై నుంచో ప్రతి ఒక్కరికి ఒక టైం చెప్తున్నారు నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది మీకు తయారు పడుతుంది అలాగే లబ్ధి చేకూరిన వాళ్ళకు అర్హులైన వాళ్ళకు ఇమీడియట్ గా వాళ్ళ పేర్లు మళ్ళీ అలాట్ చేయడం ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఏ పథకం కావాలన్నా వాలంటీర్ని అడగడమో లేదంటే గ్రామ సచివాలయానికి వెళ్ళడమో జరిగేది ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి రావడం వల్ల నిన్న మొన్నటి వరకు గ్రామ సచివాలయానికి వెళ్ళి వాలంటీర్ని అడిగిన జరగని పనులు ఇప్పుడు డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఇంటికి వచ్చేదైతే అవి చేసి పెడతారనమాట అవి కంప్లీట్ గా పూర్తయిపోతాయి ఇప్పుడు పింఛన్లు రావట్లేదు ఒక ఇంట్లో ఎవరికైనా ఖచ్చితంగా వాళ్ళకి ఆ పింఛన్ రాసేయండి ఎమ్మెల్యే ఆర్డర్ వేస్తారు ఇమీడియట్ గా వాలంటీర్ నోట్ చేసుకుంటున్నారు జిల్లా జిల్లాకి ఒక కంప్యూటర్ పెట్టారంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి ఇష్టం ఏ రోజుకి ఆ రోజు ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎంతమందికి పింఛన్లు ఇవ్వాలని చెప్పారు ఎంతమందికి అమౌంట్ రాయాలని చెప్పారు ఏంటి అనేది ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటున్నారు కూడా వాలంటీర్లు ఉంది అవన్నీ ఇమీడియట్ గా షార్ట్ అవుట్ చేసే ప్రయత్నం కూడా పైన ఎప్పటికప్పుడు జరిగిపోతుంది అంటే చాలా టెక్నికల్ గా కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ఇటువంటి నిర్ణయాలు అందుకే గడప గడపకు అంటే చాలా మంది ఇప్పుడేంటి ఇంకా చాలా టైం ఉంది కదా ఎన్నికల సమయం ముందు ఉంది కదా ఇంకా రెండేళ్ళు ఉంది కదా అప్పుడే ఈ ఎన్నికల ప్రచారం వాస్తవానికి ఎన్నికల ప్రచారం అని కాదు కానీ ఒక రకంగా ఎన్నికలు ఉద్దేశించి చేస్తున్న కార్యక్రమమే కాకపోతే ప్రజలకు లబ్ధి చేకూరడం ఇప్పటి వరకు ఎంతమందికి లబ్ధి చేకూరింది ఇంకా ఎంతమందికి లబ్ధి చేకూరాలి అదే టైంలో ఎమ్మెల్యేలకు కూడా పూర్తిగా అవగాహన కల్పించడం ప్రభుత్వం ఇంతవరకు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకి కూడా తెలియనివి చాలా వరకు ఇప్పుడు ప్రభుత్వం తెలియడం ఇదంతా కూడా ఒక రకంగా ఇది అద్భుతమైన మాస్టర్ ప్లాన్ అనేది చెప్పాలి గడప గడపకు ప్రభుత్వం అనేది కాకపోతే ఇది రేపొద్దున ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఇక్కడ కీలక పాయింట్ వేచి చూడాలి.